ఫ్రెండ్స్ నేను మాట్లాడుతుంది వరా ఫ్రెండ్స్ మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి చూస్తూనే ఉండండి మీ స్టార్ టీవీ మన ఇంటిలో మనము మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి అయితే వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి మనకు తెలియక వాటి గురించి పెద్దగా పట్టించుకోము అయితే వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఫబేసి కుటుంబానికి చెందిన శంఖ పుష్పం తీగ జాతికి చెందినది ఈ మొక్క గుబురుగా పెరుగుతుంది ఈ మొక్క ఆసియా ఖండానికి చెందినది అయినా ఆ తర్వాత ప్రపంచం మొత్తం విస్తరించింది ఈ పూలు నీలి రంగు తెలుపు రంగులో ఉంటాయి శంకు పువ్వులను కొన్ని రోజుల క్రితం వరకు కేవలం అందం కోసం పెంచుకునే మొక్కగానే మనలో చాలా మందికి తెలుసు అయితే ఈ మధ్య కాలంలో ఆరోగ్య ప్రయోజనాల కోసం చాలా ప్రసిద్ధి చెందింది ఈ మొక్కను ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు శంఖు మొక్కలు ఎక్కువగా ఫుడ్ కలర్ గాను టీగాను ఎక్కువగా ఉపయోగించడం వలన బాగా పాపులర్ అయ్యింది శంఖు మొక్క పువ్వులే కాకుండా వేరు కాండం ఆకులు ఇలా మొక్కల్లో అన్ని భాగాలు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు శంఖు పువ్వులు ఆకులు వేళ్లతో చేసిన పొడి జ్ఞాపక శక్తి పెంచడంతో పాటు వయసు పెరిగే కొద్దీ వచ్చే అల్జిమర్స్ నుండి కూడా రక్షిస్తుంది అంతేకాకుండా నిద్రలేమి డిఫ్రెషన్స్ వంటి సమస్యలకు కూడా మంచి మందుగా పనిచేస్తుంది పూర్వీకులు ఈ శంఖు మొక్కను బాగా వాడి ఈ ప్రయోజనాలను పొందేవారు ఈ మధ్య జరిగిన పరిశోధనలో కూడా ఈ విషయం నిరూపణ అయింది శంఖు పువ్వుల్లో ఉండే ఆర్గనెల్లోలిన్ అనే పదార్థం మెదడు పనితీరు మీద పనిచేసి మతి తగ్గించడంలో సహాయపడుతుంది శంఖు పువ్వుల్లో ఉండే ప్రొయంతోసైనడిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ కంటి నరాల్లో కంటి సరఫరా బాగా జరిగేలాగా చేసి రెటీనా దెబ్బ తినకుండా కాపాడడమే కాకుండా గ్లకోమా వంటి శాంతి సమస్యలు రాకుండా చేస్తుంది అలాగే శంఖు పువ్వులో ఉండే క్యూరిసిన్స్ అనే ప్లవానాయిడ్ జుట్టు తొందరగా తెల్లపడకుండా చేస్తుంది అలాగే చర్మంలో క్లోల్జన్ ఉత్పత్తిని పెంచి చర్మం మీద ముడతలు రాకుండా చేస్తుంది అలాగే ఈ పువ్వు మధుమేహ రోగులకు కూడా చాలా సహాయం చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉండేలాగా చేస్తుంది అయితే ఈ శంకు పువ్వులను ఏ విధంగా తీసుకోవాలి తెలుసుకుందాం పువ్వును లేదా ఆకును నోటిలో వేసుకొని నమ్మలచ్చు లేదా నీటిలో ఆకులు లేదా పువ్వులు లేదా శంకు మొక్కలో ఏ భాగాన్ని అయినా నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని వడగట్టి త్రాగొచ్చు నీలం రంగులో ఉండే ఈ శంకు పువ్వులను ఎండబెట్టి పొడి రూపంలో నిల్వ చేసి ఫుడ్ కలర్గాను అనేక రకాల స్వీట్స్ కేకులు ఐస్ క్రీమ్స్ వంటి వాటిల్లో విరివిరిగా వాడుతున్నారు